తాడపల్లి నుంచి అంబడి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం పూర్తి చేయకోకుండా కాఫర్ డ్యాములు పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేసి చరిత్రాత్మక తప్పిదం చేసి సుమారుగా 2,000-3,000 కోట్ల రూపాయలు నష్టం జరిగే విధంగా మీరు చేశారే, ఇవన్నీ చర్చిద్దాం. రండి శాసనసభకు రండి. శాసనసభకు రాకోకుండా బజార్ల మడి తిరుగుతూ ఏవేవో మాట్లాడడం సమంజసం కాదు ఈ ప్రజాస్వామ్య దేశంలో. మా వల్ల కాదని చెప్పండి. కాబట్టి నేను మరొకసారి చెప్పదలుచుకున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుల హోదాలో మిమ్మల్ని ప్రజలు నిలబెట్టారు. శాసనసభకు రండి, శాసనసభకు వచ్చి దీని మీద చర్చలో పాల్గొనండి. ప్రజలకు తేట తెల్లవిగా అర్థమవుతుంది ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి 2,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు నష్టం జరగడానికి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారు తీసుకున్నటువంటి అవివేకమైన నిర్ణయాల వల్లనే పోలవరం కుంటుబడింది. అందువలన మేము డేట్ చెప్పలేకపోతున్నాం. డేట్ చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తాం, ఉన్నది ఉన్నట్టుగానే చెబుతాము తప్ప మసిబూసి మారేడుకాయ చేయవలసినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మాకు లేదు అని మరొక్కసారి చెప్తూ నేనేమి సవాల్ చేయడంలా, మీ బాధ్యత అది. శాసనసభకు వచ్చి ఇలాంటి సమస్యల మీద చర్చించవలసిన మీ బాధ్యతని మీరు నిర్వహించండి. నిర్వహించకపోతే చేతులు ఎత్తేయండి తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండో అంశానికి వస్తే పాదయాత్ర ఏంటది, అమరావతి రైతుల అమరావతి భూముల అమరావతి పరిరక్షణ పాదయాత్ర ఏంటో నాకు అర్థం కాల ఈ పాదయాత్ర ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఈ అమరావతి గురించి ఇంతకుముందు అనేక సందర్భాల్లో చర్చలు జరిగాయి. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర అని ఒకటి కార్యక్రమం పెట్టారు, అది అయిపోయింది. ఇది రెండోది, అమరావతి నుంచి అరసువెల్లి వరకు పాదయాత్ర. ఇది పాదయాత్ర? ఇది ప్రజల పాదయాత్ర కాదే, ఇది ప్రాంతాల మధ్య సృష్టించగలుగుతున్నటువంటి పాదయాత్ర, రియల్ ఎస్టేట్ పీపుల్ చేస్తున్నటువంటి పాదయాత్ర. రెండు చేతుల సంపాదించుకోవాలనేటువంటి భావనతో జరుగుతున్నటువంటి పాదయాత్ర. నేను ఒకటి మనవి చేస్తున్నా, రాజధాని మీద ఎందరూ ఇంతకుముందు విమర్శలు చేశారండి? రాజధాని అనేదే అమరావతి రాజధాని. రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిలో రాజధాని పెట్టాలని పెట్టి అక్కడ భూములు కొని లేదా భూములను వాళ్ళు బ్యాంకా ఇచ్చారని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక పెద్ద స్కామ్కి పునాది వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్, అందరికీ తెలుసు. నేను ఒక్కటి ఈ విషయాన్ని ఈ సందర్భంగా ఒక్క విషయం గుర్తు చేస్తున్నా, పూర్వం చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఐవీఆర్ కృష్ణారావు గారు బహుశా ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఉన్నట్టున్నారు. వారు ఒక పుస్తకాన్ని రాశారు, హూజ్ క్యాపిటల్ అమరావతి, ఎవరిది అమరావతి అని. దాన్ని ఎవరు ఆవిష్కరించారో గుర్తుందా మీకు? గుర్తుందా? దాన్ని ఆవిష్కరించింది జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారు. దానికి ఆధారమైన వారు ఎవరో తెలుసా? సిపిఐ, సిపిఎం. సరే, ఆ పుస్తకం రాసిన ఆయన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ హాజరయ్యి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి దానిలో ఏమి ఉపన్యాసాలు చెప్పారో ఒక్కసారి చూసుకోండి. ఏం చెప్పారు? ఇది ప్రజల రాజధాని కాదు, వికేంద్రీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి రాజధాని. ఆంధ్రప్రదేశ్ ఒకసారి మోసపోయింది. ఎందుకు మోసపోయింది? హైదరాబాదులో అన్ని కేంద్రీకరించి అక్కడ పెట్టడం వలన హైదరాబాద్ వాళ్ళు డిమాండ్ చేశారు, హైదరాబాద్ వెళ్ళిపోయింది, మనం అందరం కూడా దెబ్బతిన్నాము.
వికేంద్రీకరణమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని జరగాలి అని చెప్పినటువంటి వేదిక మీద మీరందరూ ఉపన్యాసాలు చెప్పి ఇవాళ పాదయాత్రకి తగుదునమ్మా అని వెళ్ళి డప్పులు కొడుతున్నారే, ధర్మమేనా? ఇది నైతికతేనా? చెప్పని అడుగుతా ఉన్నా భారతీయ జనతా అడుగుతా ఉన్నా. రేపు మాపు పవన్ కళ్యాణ్ కూడా వెళ్తాడు, ఎక్కడో చోటు దొరబడతాడు, నాకు అనుమానం దొరబడి నేను దీనికి మద్దతు ఇస్తున్నాను అనేటువంటి మాట మాట్లాడతారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి ఆ పుస్తక ఆవిష్కరించినప్పుడు మీరు మాట్లాడిన మాటలేమిటి, ఆ పుస్తకంలో రాతలేమిటి, అవి చదివారా లేదా, చదివి దానికి సమాధానం చెప్పి ఎవరైనా సరే ఇవాళ పాదయాత్రకు సపోర్ట్ చేయమని అడుగుతా ఉన్నా. ఏమండి పాదయాత్ర ఎవరండి వీళ్ళు? ఒక్క రైతు ఉన్నాయండి, అంత బాగా బలిసిన బాపతి. మేము రాజధానికి వ్యతిరేకం కాదు, మేము అమరావతిలో రాజధాని పెడతా అంటే మాకేంటి, మా పక్కన సత్యనపల్లి పక్కన గుంటూరు పక్కన, అయితే ఏమిటి? దేశ శ్రేయస్సు అవసరం లేదా? రాష్ట్ర శ్రేయస్సు అవసరం లేదా? ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? ఎంత చరిత్ర ఉందో దీనికి, శ్రీబాబు గొప్పతనం ఏమిటి? హైదరాబాదు రాజధాని కాకముందు నెల్లూరులో రాజధాని పెట్టి శ్రీబాగు ఒప్పందం చేసుకుని ఇవన్నీ జరిగినవి కావా? ఇవన్నీ మర్చిపోతున్నారా చరిత్రలో? చంద్రబాబు నాయుడు గారు ఊహే వాటిని తూసేసి ఏదో ఒక వర్గ ప్రయోజనాల కోసమే రాజధాని అమరావతిలో పెట్టి రియల్ ఎస్టేట్ పీపుల్ని బాగా సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా జరుగుతూ ఉన్నది కదా. వికేంద్రీకరణే మా లక్ష్యం. ఎన్ని పాదయాత్రలు చేసినా అన్ని ప్రాంతాల ప్రజలు, మూడు ప్రాంతాల ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలి. భవిష్యత్తులో మూడు ప్రాంతాల ప్రజల మధ్యన విభేదాలు రాకూడదు. వచ్చింది ఇక తెలంగాణలో మనకి విభేదాలు రాలా? హైదరాబాద్ మొత్తాన్ని వాళ్ళకి ఇచ్చేసామే, ఇవాళ హైదరాబాద్ వెళితే బాధేస్తుంది, అద్భుతంగా ఎదిగిపోతున్నటువంటి హైదరాబాద్ మన పూర్వపు రాజధాని, అలాగే ఒక అమరావతిలో పెట్టేసి అదంతా అభివృద్ధి చేసేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు ఏమనుకుంటారు, రాయలసీమ ప్రజలు ఏమనుకుంటారు? ఈ మూడు మూడు ప్రాంతాలు కాదా, మూడు మూడు యాసలు కాదా? తెలుగు వారైనప్పటికీ కూడా అన్ని ప్రాంతాలు సమానంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంటే తప్ప. మీ రియల్ ఎస్టేట్ భూములు పెరిగిపోతున్నాయి, ఎవరండి నాకు అర్థం కాలేదు. అంత రియల్ ఎస్టేట్ పీపుల్ డబ్బులున్న వాళ్ళు తప్ప సామాన్య జనం ఎవరైనా ఉన్నారండి పాదయాత్రలో? అంతేకాదు, పాదయాత్రలో పాదయాత్ర చేస్తున్న వాళ్ళు ఎంత స్కామ్ చేశారంటే ఇవాళ సాక్షి పత్రికలు కూడా వచ్చింది. సరే, ఏ పత్రికలో రాయరనుకోండి, దానిలోనే రాస్తారు. అసైన్డ్ భూములు, పేద ప్రజలకు ఇచ్చే అసైన్డ్ భూములు ఏమిటది? ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రభుత్వం అసైన్డ్ భూములు ఇస్తుంది, వాటిని వారు పండించుకుంటారు. ఆ పండించుకున్నటువంటి భూముల్ని రాజధాని ఏరియాలో అసైన్డ్ భూములకు డబ్బులు ఇవ్వరు, ప్రభుత్వం ఊరిని లాక్కుంటుంది అని ప్రచారం చేశారా లేదా? ఆ రోజున ప్రచారం చేసి నారాయణ గారి బంధువు గంటా గారు, ఇంకా కొంతమంది తాబేదారులు, వీళ్ళందరూ కలిసి అసైన్మెంట్ భూములన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి, ఎవరైతే ఎస్సీలు బీసీలు ఉన్నారో వారి ఎస్టీలు ఉన్నారో వారి దగ్గర నుంచి పాలను 10 రూపాయలు ఇచ్చేసి రాగేసుకుని వాటన్నింటినీ కూడా ప్రభుత్వానికి ఇచ్చి అక్కడి నుంచి విలువైనటువంటి ఫ్లాట్లు పొందారే, ఇది స్కామింగ్ కాదా? ఎస్సీ ఎస్టీ మైనారిటీలను, ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేసింది కాదని అడుగుతా ఉన్నా. ఇది ధనికుల రాజధానిగా, డబ్బున్న వాళ్ళ రాజధానిగా క్రియేట్ చేసుకోవడానికి అనేక స్కాములు చేసి ఇవాళ వచ్చి మాకు ఇదే రాజధాని కావాలి. ఏంటి నాకు అర్థం కాదు, రాజధాని ఎక్కడ పోయింది? రాజధాని ఇక్కడే ఉందిగా, రేపు శాసనసభ ఇక్కడే జరుగుతుందిగా, పవిత్రమైన శాసనసభను ఇక్కడే కడతారుగా. అయితే ఏంటి ప్రాబ్లము? గజం 50,000 అయిద్ది, గజం 100,000 అయిద్ది, మా పొలంలో ఉన్నాయి, మేము సంపాదించుకోవచ్చు. ఇవాళ రాజధాని శాసన రాజధాని అయితే గజం 50,000 అయిపోయింది, 30,000 అయిద్ది, అందరూ సంతృప్తిపడండి. అలా కాదు, మొత్తం ఉత్తరాంధ్రలో ఏం కాదు జరగకూడదు, రాయలసీమలో ఏమి జరగకూడదు, అన్నీ మాకే రావాలి అనేటువంటి దురాశతో చేస్తున్నటువంటి పాదయాత్ర. ఈ పాదయాత్రలో మరో గొప్ప అంశం ఉంది, దీంతోపాటు వెంకటేశ్వర స్వామి గారిని, స్వామి వెంకటేశ్వర స్వామిని ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు. ఏమయ్యా మీరంతా దొంగలు, డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు, ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళు. ఈ వెంకటేశ్వర స్వామిని శ్రీ 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 ఏడుకొండల వెంకన్నని అడ్డం పెట్టుకొని కూడా కుట్రలు చేసే దౌర్భాగ్యులైన మిమ్మల్ని వెంకన్న కూడా క్షమించడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి తగుదునమ్మని రాజకీయ ప్రయోజనాలు, చంద్రబాబు నాయుడు గారు దీనికి అండ, ఈనాడు ఆంధ్రజ్యోతి స్పాన్సర్డు, ఫ్రంట్ పేజ్ అద్భుతంగా జరిగిపోతుంది.
చాలా మంది స్వాగతం పలుకుతున్నారు. ఇవన్నీ కథలు చెప్పి ఏదో హైప్ తీసుకొచ్చి ఏదో చేయాలని అనుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. ప్రాంతీయ విభేదాలను సృష్టించడానికి అమరావతి మోతుబరులు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పి కొడతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు మాట్లాడినా ఐఆర్వి కృష్ణారావు గారి పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడిన మాటలను చూసుకోండి. చూసుకొని ఐవీఆర్ కృష్ణారావు గారి పుస్తకం చదువుకొని మాట్లాడి అప్పుడు ఒక మాట మాట్లాడి ఇప్పుడు ఒక మాట మాట్లాడి ఈ ద్వంద్వ వైఖరితో మాట్లాడే వారిని ప్రజలు నమ్మరని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయ్యన్ ఎవరైనా ఆయనకి వయసు వచ్చింది, బుర్రబోయింది, ఏం మాట్లాడతాడో అర్థం కాదు. బూతులు తప్ప రెండోది మాట్లాడు. నాకు నిజంగానే చెప్తున్నా, డయాఫ్రమ్ వాల్ అంటే పూర్వం నాకు తెలియదు. ఇరిగేషన్ మంత్రిగా అయినా డయాఫ్రమ్ వాల్ గురించి తెలుసుకున్నా. దీనికి ఆయన చెప్పేది ఏంటి? నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అయ్యన్న పాత్రుడు లాంటి చీప్గా దిగజారిపోయిన వ్యక్తులకు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి లేదు. నోరు మాట్లాడితే అది నోరా అదేది గుడిద అంటారు, అదే తెలియదు. ఏదో మాట్లాడతాడు, ఇష్టం వచ్చిన మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు. అదేమంటే ఆయన బూతులు మాట్లాడి ఈయన బూతులు మాట్లాడని ఇరుచుకుపడతారు. వాళ్ళు నోరు తెరిస్తే బూతులు మాట్లాడడం తప్ప మరొకటి లేదు. ఆయనకు అన్నీ తెలుసు, డయాఫ్రమ్ వాళ్ళ గురించి తెలుసు, వాళ్ళ ఇంటి గోడ గురించి తెలుసు, ఇవన్నీ తెలుసు. ఆయన్నే మాట్లాడమని ఎవడు కదన్నాడు. నేను చెప్తున్నా డయాఫ్రమ్ వాళ్ళంటే నాకు పూర్వం తెలియదు, ఇప్పుడు ప్రతి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, తెలుసుకుంటాను, ప్రజలకు జవాబుదారీగా ఉంటాను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. ఇది నా లక్షణం. ఈ ఆయన పేరు ఏదో చెప్పారు మీరు, అయ్యన్న పాత్రుడో లేకపోతే అమ్మన్న పాత్రుడో ఎవరైనా ఏ పాత్రుడైనా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి తప్ప వేరేగా మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. ఇంకా దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. అసలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి కాదు, ఎక్కడ కన్ఫ్యూజ్ చేసే తత్వం లేదు. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి వెరీ క్లియర్గా క్లారిటీగా ప్రతి అంశాన్ని మేము చెబుతూనే వచ్చాము. మూడు రాజధానులు మా పాలసీ, వికేంద్రీకరణ మా పాలసీ, అధికారం ఒకే చోట ఉండకూడదు, వికేంద్రీకరణ చేయాలి, అభివృద్ధి ఒకే చోట ఉండకూడదు, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి. అటు రాయలసీమలోను ఇటు ఉత్తరాంధ్రాలను ఇటు కోస్తలాంధ్రాలను అన్ని చోట్ల సమానమైన అభివృద్ధి చెయ్యాలి. భవిష్యత్తులో మా ప్రాంతం అభివృద్ధి కాలేదనేటువంటి భావన ప్రజలకు కలగకూడదు. భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఉద్యమాలు రాకూడదు, ప్రాంతీయ తత్వాలు రాకూడదు అనేటువంటి అంశాన్ని ఆలోచన చేసి చేస్తున్నటువంటి నిర్ణయాలే తప్ప ఏదో ఒక వర్గాన్ని పోషించటానికో లేదా ధనికుల్ని పోషించటానికో లేకపోతే రియల్ ఎస్టేట్ పీపుల్ని పోషించడానికో రాజధానులు పెట్టకూడదు. మీ అందరికీ తెలుసు ఎన్ని కమిషన్లు వచ్చాయి రాజధాని మీద. వాళ్ళు ఇచ్చినటువంటి శ్రీకృష్ణ కమిషన్ ఏమి ఇచ్చింది రిపోర్టు? వాళ్ళు ఏం చెప్పారు? నువ్వేం చేశావు? ఏమి తెలియదా జనానికి? ఇవాళ ఊరికినే పాదయాత్ర చేసి సింపతి చేసి వెంకటేశ్వర స్వామి వారి బొమ్మ పెట్టుకుని వెళ్ళిపోయి డబ్బులు ఖర్చు పెట్టి ఏదో ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ రాసేసుకుంటే అది ఒక మహా ఉద్యమం అయిపోద్దా? పేపర్లో రాస్తే